Okay. We'll start now. Uploading. Everyone, on your toes. Time is everything. నా పేరు సీతాలు. నా కూతురు పేరు జయలక్ష్మి అండి. 12వ తరగతి వరకు చదివించాను. పై చదువు చదివించే స్తోమత లేక ఏదైనా సాయం చేస్తారని మంత్రి కేశవమూర్తి గారిని కలిశాను. ఆయన సాయం చేస్తాను అంటూ నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నా కూతురు కడుపుతో ఉందండి. దానికి బలమైన ఆధారం ఏదైనా ఉందా? ఉంది. మాకు సాయం చేస్తానంటూ మాయ మాటలతో మోసం చేసినంత ఈ ఫోన్లో రికార్డ్ అయింది. ఇది మీకు ఇస్తాను. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం దొరకడం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కొట్టి తరవేస్తాను. ఆవిడ చెప్పేదంతా నిజమేనేమో. ఎంత అన్యాయమో చూసావా? ఇలా చూడు, ఊరికి ఆడకు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఫోన్లో కాకుండా నేరుగారా? నీకేం చేయాలో చేస్తాను. సీతాలు అనే మహిళ తన కుమార్తెను మంత్రి కేశవమూర్తి లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ ని ఆవిడ బయట పెట్టారు. ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి ప్రజల మధ్య కలకలం సృష్టిస్తోంది. ఇది పచ్చి అబద్ధం అండి. నాకు అమ్మాయి ఎవరో తెలీదు. నేను ఇంతవరకు అమ్మాయిని చూడలేదు. ఈ నేపథ్యంలో మంత్రి కేశవమూర్తి మీద తగిన చర్యలు తీసుకోవాలని కార్మికుల మహాకూటమి పార్టీకి చెందిన నందగోపాలకృష్ణ ప్రస్తుతం కాగడ పోరాటాన్ని చేపట్టారు. సోషల్ మీడియా ఫుల్ గా ట్రెండింగ్ వనిత. అర్జెంట్ గా పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. డామేజ్ ఇస్ డన్. ఎస్పీ సార్, ఏం జరిగినా పట్టించుకోకండి. సీఎం ఆర్డర్. కెమెరాస్ క్లోజ్ టు గోపాలమ్స్ ఫేస్. 2 ఆఫ్ దెమ్ వైడ్ క్విక్లీ. క్యామ్ ఏ క్లోజ్. క్యామ్ బి అండ్ సి వైడ్. నందగోపాలకృష్ణ కాగడా పోరాటం ఆల్ ట్రెండింగ్ వనిత. సిటీ ట్రెండ్? నో వనిత, ఆల్ ఓవర్ ఇండియా. ఇన్ఫార్మ్ ఆల్ న్యూస్ ఛానల్స్ టు ఫోకస్ ఆన్ గోపాల. వనిత, వన్ సెకండ్. వాట్ వాట్స్ హ్యాపెనింగ్? ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత పొగా? నేనే మన కుర్రాళ్ళకి చెప్పి వేయమన్నాను. గోపాలు, నీ ప్లాన్ అదిరింది కానీ నువ్వు అనుకున్న రీచ్ రాదు. జనాలు
నీ మొహం కాసేపు చూసి ఛానల్ని మార్చేస్తారు. ట్విట్టర్, ఫేస్బుక్లో ట్రెండింగ్ అవుతుంది, కానీ 2 రోజుల్లో అందరూ మర్చిపోతారు. సరిపోదు, ఇది సరిపోదు. చావాలి మామా, చావాలి. ఎవడో ఒకడు చావాలి. అలా చేస్తేనే జనానికి ఇంట్రెస్ట్. ఇదిగో నన్ను గుండెలు పొడిచి అధికార పార్టీ వాళ్ళే పొడిచారని ఓని గట్టిగా ఏడు మామా. నీ ఏడుపుకి లోకమే దద్దరిల్లిపోవాలి. దుర్గా పొడు, ఆలోచించకరా. ఏ నిమిషమైనా పోయే ప్రాణమేగా. నీ చేతుల మీదుగా పోతే నా ఆత్మ శాంతిస్తుంది మామా. పబ్లిసిటీ వద్దు, ఈ బొంగు వద్దు. నేను బయదేరా. దీనికి ఎంత కష్టపడ్డావా? నేను ఇలాగే పోతే నా పార్టీ డబ్బిస్తుంది, అధికార పార్టీ ఆదుకుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా జీవితాంతం నువ్వు నా కుటుంబాన్ని చూసుకుంటావురా. అనాథగా హాస్పిటల్ బెడ్ మీద చావడం కంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన వరంరా. రే గోపాలం, చెప్పేది వినరా, నీకు పుణ్యం ఉంటుందిరా. ఇంత మించి మాట్లాడమని నేనే నిన్ను. సరేరా, అనుకున్న ప్లాన్ అయినా కరెక్ట్గా పూర్తి చేద్దాం. మనల్ని నమ్మొచ్చి ఇంతమంది తన్నులు తిన్నారు, వాళ్ళ కోసమైనా ఇలా చెయ్యాలి కదరా. కత్తిని పట్టుకో. మనోళ్ళకి ఫోన్ చేసి ముందు ఈ పొగని ఆపమని చెప్పాలి. మీ చేతులతో ఇప్పుడు నాకు ప్రసాదం ఉందిరా. నీ పెద్ద మనసుకి నువ్వు బాగుండాలి, చాలా గొప్పవాడు అవుతావు. నా కుటుంబాన్ని చూసుకురా. నా కూతురు బాగా చదువుతోంది, తనని ఎలాగైనా ఐఏఎస్ చదివించి పెళ్లి. అధికార పార్టీ మంత్రి కేశవమూర్తికి వ్యతిరేకంగా నందగోపాలకృష్ణ చేసిన కాగడ పోరాటంలో కార్యకర్త రాజా మరణించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకుడు భానుమూర్తి కార్యకర్త రాజా మృతదేహానికి నివాళులర్పించి వస్తుండగా రాజా మరణం ఆ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. పోరాటంలో ఏర్పడిన ఘర్షణ వల్ల ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త రాజా మరణానికి ముఖ్యమంత్రి ఆదినారాయణ తన సానుభూతిని తెలియజేశారు. అది మాత్రమే కాక ఆ ఘర్షణకి తమ పార్టీకి ఎటువంటి సంబంధము లేదని వారు తేల్చి చెప్పారు. పైగా పార్టీకి కళంకం తెచ్చిపెట్టిన మంత్రి కేశవమూర్తిని మంత్రి పదవు నుంచే కాక పార్టీ సభ్యత్వం నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నట్టుగా తెలియజేశారు.